Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పట్టు వదలని విక్రమార్కుడు ఈసారి జగన్ మీదే భారం. కాకినాడ లోక్సభ నియోజకవర్గంలో గత 3 ఎన్నికలుగా అంటే 2009 నుంచి వరుసగా పోటీ చేస్తున్న అదృష్టం దక్కని నేత ఆయన. అలా అని ఇండిపెండెంట్గానో చిన్నా చితకా పార్టీల నుంచో కాదు, ప్రతిసారి ప్రధాన పార్టీల నుంచే బరిలో దిగుతున్న ఈ వ్యాపారవేత్త 2024 ఎన్నికల్లోనూ కాకినాడ లోక్సభ నియోజకవర్గం బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఏపీ నడుబొడ్డున వరుస ఓటములను ఎదుర్కొని మరోసారి ఎలక్షన్కు రెడీ అవుతున్న ఆ నేత పేరు చలమలసెట్టి సునీల్. ప్రస్తుతం వైసీపీలో ఉన్న ఆయన వచ్చే ఎన్నికలలో కాకినాడ లోక్సభ నుంచి పోటీ చేయడానికి రెడీ అవుతున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. సునీల్ 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున కాకినాడ లోక్సభ సీటుకు పోటీ చేసి 2వ స్థానంలో నిలిచారు. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ నేత పల్లంరాజు చేతిలో ఓడిపోయారు. ఆ తరువాత 2014 నాటికి వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన్ను అదృష్టం వరించలేదు. కేవలం 3400 ఓట్ల తేడాతో టీడీపీ నేత తోట నరసింహం చేతిలో ఓడిపోయారు. అయితే 2019 ఎన్నికల నాటికి సునీల్ మళ్లీ పార్టీ మారారు. ఈసారి టీడీపీలో చేరిన ఆయన ఆ పార్టీ నుంచి పోటీ చేశారు, కానీ విజయం మాత్రం దక్కలేదు. వైసీపీ నుంచి పోటీ చేసిన వంగా గీత చేతిలో 25,000 ఓట్ల తేడాతో పరాజయం పొందారు. ఇలా 3 ఎన్నికలలో 3 పార్టీల నుంచి పోటీ చేసినా ఆయన ఎంపీ కాలేకపోయారు. ప్రతిసారి 2వ స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే 2019లో ఓటమి తరువాత 2020లో ఆయన మళ్లీ వైసీపీ పంచన చేరారు. 2024 ఎన్నికలలో వంగా గీత అసెంబ్లీకి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటుండటంతో పాటు జగన్ కూడా చలమలసెట్టి సునీల్ కోరిక తీర్చడానికి ఆసక్తిగా ఉండడంతో ఈసారి కాకినాడ నుంచి వైసీపీ క్యాండిడేట్గా ఆయనే ఉంటారని అంటున్నారు. అయితే టీడీపీ జనసేన దగ్గరవుతున్న తరుణంలో 2024లో ఆయన అదృష్టం ఎలా ఉంటుందో చూడాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు. టీడీపీ కూడా ఈసారి కొత్త అభ్యర్థిని రంగంలోకి దించనుందంటున్నారు. దీంతో చలమలసెట్టి సునీల్కు 4వసారైనా గెలుపు దక్కుతుందో లేదో చూడాలి.